మేము 2001 తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించినప్పటి నుండి పార్టీ తరఫున మేము గులాబీ జెండా ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది. 2001 ఎలక్షన్లలోనే మా మండలంలో పూర్తి మా కాన్స్టిట్యూన్స్ అప్పుడు కమలాపూర్ కమలాపూర్ కాన్స్టిట్యూన్స్లో 4 ఎంపీపీలు 4 జల్లిపిడిసులను కూడా గులాబీ కండోర్ మీద గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు పోటీ చేసినప్పుడు ఆ బస్సు గుర్తుగా పోటీ చేసినప్పుడు కూడా మేము అక్కడ ధర్మారం మండలం పోయి పనిచేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రతి ఎలక్షన్లో కూడా పార్టీ యొక్క అభివృద్ధికి కృషి చేసుకుంటూ వచ్చాము. ఇప్పటి వరకు కూడా మా మండలంలో ఎంపీపీ జడిపిడిసి మేము ఎప్పుడు ఓడిపోలేదు. ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ గుర్తుపై తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన మేము ఇప్పటి వరకు కూడా మా ఎంపీపీలను జడిపిడిసి అందరం గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా కమలాపూర్ కాన్స్టిట్యూన్సీ పోయి హుజురాబాద్ అయిన తర్వాత కూడా అదేవిధంగా పార్టీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ కార్యకర్తగానే కొనసాగుతున్నాం. ఇప్పుడు కూడా మేము అదే గులాబీ జెండా కింద టీఆర్ఎస్ పార్టీలోనే పనిచేయాలనే ఒక నిర్ణయంతో ఉన్నాము. అదేవిధంగా ముందు ముందు కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కింద గులాబీ జెండా కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో మా నాన్న పనిచేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాం. గౌరవ చంద్రశేఖర్ రావు సార్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలోనే మేము ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీకి ప్రతిక్షణం సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీలోనే మేము కొనసాగుతాం. టీఆర్ఎస్ పార్టీయే మాకు అన్ని రకాలుగా అండదండగా ఉండి మాకు ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఒక మంచి మార్గమైనటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీతోనే కొనసాగదలుచుకున్నాం. టీఆర్ఎస్ పార్టీని ప్రజలలో తీసుకుపోవడానికి ప్రతిక్షణం కృషి చేస్తాం. హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి మేము అన్ని రకాలుగా కృషి చేసి మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీఆర్ఎస్ పార్టీతోనే ఉండి టీఆర్ఎస్ పార్టీలోనే నిలబడతాం.